నమస్కారం అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు మనము ధవళేశ్వరంలోని లక్ష్మీ జనార్దన్ స్వామి గుడికి వచ్చామండి. ఈ గుడి చాలా చాలా విశిష్టమైనదండి. గుడికి మేము ఉదయం 6:30కి వెళ్ళామండి. అందువలన చాలా ప్రశాంతముగా స్వామివారి ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజ అన్నీ దగ్గరుండి చూసామండి. స్వామి ఉన్నారండి. వారి దర్శనం చేత ఎటువంటి పాపాలైనా నశించి తప్పక సంతానం కలుగుతుందండి. నాకు తెలిసిన ఒక చిన్న కథను మీతో కూడా పంచుకుంటానండి. నాకు తెలిసిన ఒక అక్క పెళ్ళైన 5 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా తను వచ్చి స్వయంగా దర్శనం చేసుకునే వీలు లేక ఫోటో దర్శనం చేసుకున్న స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళకి మహాలక్ష్మి జన్మించిందండి. వాళ్ళు అమ్మాయి పుట్టిన కొన్ని రోజులకి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి గారెలదండ సమర్పించారు. చూడండి, గోపాలస్వామి ఎంత దయగల హృదయంలో ఫోటో దర్శనం చేత వాళ్ళకి సంతానం కలుగజేశారు. ఇక్కడ గుడిలో అయ్యవారు ఏం చెబుతారంటే, మగబిడ్డ పుడితే బూరెలదండ, ఆడపిల్ల పుడితే గారెల దండ సమర్పించాలి. అయ్యవారు సంతాన గోపాలస్వామిని వారిని ఫోటో కానీ వీడియో కానీ తీయటానికి అంగీకరించలేదండి.
కోరికలు తీర్చే శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ళమ్మవారండి. ఈ గుడిలో వరలక్ష్మి వ్రతాలు ప్రత్యేకంగా చేస్తారండి. రెండవ వరలక్ష్మి వారం అయితే సామూహిక వ్రతం నిర్వహిస్తారండి. శ్రీరామనవమి వేడుకలు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. భీష్మ ఏకాదశి చాలా ప్రత్యేకంగా చేస్తారండి. నవ జనార్దనులలో మొట్టమొదట జనార్దనుడు కొలువు తీరిన గర్భాలయ దర్శనమండి. ఈ ఆలయం కృతయుగం నాటిది. ఇక్కడ జనార్దన స్వామి శ్రీ లక్ష్మీ భూదేవి సమేతంగా దర్శనమిస్తారండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఉపయోగపడుతుందనుకుంటారో వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వల్ల ఒక్కరికి మంచి జరిగినా ఆనందించే వాళ్ళల్లో మొదటిదాన్ని నేనండి. చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, ఒక్కసారి దర్శనం చేసుకోండి, మనసుకి ఆహ్లాదం ఆనందం. సర్వే జన సుఖినో భవంతు, ఆరోగ్యమస్తు. ఓం నమో.